6/5/2021 మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానం. మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మొదటి పేతురు పత్రిక 3:13. అండ్ హూ ఈజ్ హీ హూ విల్ హార్మ్ యూ ఇఫ్ బికమ్ ఫాలోవర్స్ ఆఫ్ వాట్ ఈస్ గుడ్? 1 Peter 3:13. ప్రభునందున ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? నిజమే ప్రియులారా, మన మంచి విషయంలో ఆసక్తి గలవారమైతే మనకి హాని ఎవరు చేస్తారు? మన జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా మనం మంచి చేసేవారమైతే మనకు మంచి జరిగిద్ది. ఈ లోకంలో సామెత కూడా ఉంది కదా, మంచి చేసేవారికి మంచి జరిగిద్ది అని. అదే దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం మంచి విషయంలో ఆసక్తి గలవారమైతే, అనగా మంచి విషయాలు చేయాలని, మంచి కార్యాలు తలపెట్టాలని, మంచి ఇతరులకు జరిగించాలని మనం ఆశపడినట్లయితే, ఆసక్తి కలిగిన వారమైతే, మనకి హాని చేసేవారు ఎవరన్నారు? మనకి ఎవరూ కూడా హాని చేయలేరు. ఒకవేళ హాని తలపెట్టొచ్చేమో, కానీ అది మనకి హానిగా ఉండదు. ఉదాహరణకి, మొద్దుకాయ మీద కోపంతో యోధాజనులందరినీ కూడా నాశనం చేద్దాం అనుకున్నాడు హామాను. అయితే చివరికి ఏం జరిగింది? మొద్దుకాయ యొక్క మంచి జీవితం, భక్తిగల జీవితం, దేవుడు మొద్దుకాయని తన ప్రజలను కాపాడారు. హామాను ఏ ఉరికమ్మను అయితే మొద్దుకాయ కోసం సిద్ధపరిచాడో, అదే ఉరికమ్మ మీద హామాను శిక్షించబడ్డాడు. నా ప్రియ సహోదరి సోదరుడ, మనం మంచి చేసామనుకోండి, మనకు మంచి జరిగింది. మనం కీడు చేస్తే మనకు కీడు జరిగింది. అందుకని మంచి విషయంలో మనం అందరము కూడా ఆసక్తి గలవారమైతే, శత్రువులు మన మీదకు రావచ్చు, కానీ దేవుడు వారిని నాశనం చేస్తాడు. శత్రువు మన మీదకు రావచ్చు, వాడిని మనకు మిత్రుగా చేస్తాడు. శత్రువు మన మీదకి రావచ్చు, వాడికి ఓటమిని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక నా ప్రియ సహోదరి సోదరులారా, మంచి విషయం ఆసక్తి కలిగి ఉన్నాం, మనకి హాని చేసేవారు ఎవ్వరూ కూడా ఉండరు, దేవుడే కాపుదలిస్తాడు. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన వాగ్దానం తండ్రి, మా అందరి జీవితంలో మీరు నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ దీవించి ఏదైనా నీ కృపాక్షేమాల తోడుగా ఉంచండి. వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న వారికి ఈ వాగ్దానం నాయన వారి జీవితంలో నెరవేర్చి, వారి ప్రతి అక్కర్తలు తీర్చి, అద్భుతాలు చెప్పమని తృప్తిపరిచి, మీరే మహిమను పొందుకోండి, వారి ప్రతి అక్కర్తల అవసరాలు తీర్చమని మీకు మాత్రం మహిమను ఆరోపిస్తూ, మా ప్రభువు పరిరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మీ అందరికీ సదాతుడి నడిపించను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.